సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా మూవీ రివ్యూ. కార్తికేయ ఆర్ఎక్స్ 100 మూవీతో ఫేమ్ లోకి వచ్చిన తెలుగు టాలెంట్. ఆర్ఎక్స్ 100 తర్వాత కొన్ని సినిమాలు చేశాడు కార్తికేయ. ప్రతి సినిమాతోనూ యాక్టర్ గా ప్రూవ్ అవుతున్నాడు, కానీ ఓ సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. మొత్తానికి అతనికి ఓ మంచి కాంబినేషన్ సెట్ అయింది. మిగతా ఆర్ట్స్ లో సినిమా అంటే మాటలు కాదు, అదృష్టం కలిసి వచ్చినట్టే. ఆ బ్యానర్ లో సినిమా అంటే స్టోరీ సెలక్షన్ గానీ, ప్రమోషన్ గానీ, రిలీజ్ గానీ ఆల్మోస్ట్ హిట్ అన్నట్టే ఉంటది పరిస్థితి. ఆ ప్రొడక్షన్ హౌస్ స్ట్రాటజీ అలా ఉంటది. అలాంటి బ్యానర్ లో సినిమా చేశాడు కార్తికేయ. ఆ సినిమా పేరు చావు కబురు చల్లగా. ఈ సినిమాకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రచారం చేసి పెట్టారు నీట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి. అలా మంచి అటెన్షన్ మధ్యనే ఈ వారం థియేటర్స్ కు వచ్చింది చావు కబురు చల్లగా మూవీ. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాలని మన సమీక్షలో. కథ విషయానికి వస్తే బస్తీ బాలరాజు అతను రథసారథి. రథసారథి అంటే యుద్ధంలో రథం నడపడు, అంతిమ యాత్ర రథం నడుపుతా ఉంటాడు. మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడికి రథసారథి శ్రీకృష్ణ పరమాత్ముడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశారు. భగవద్గీత మనుషులందరికీ చెప్పే ఒక పచ్చి నిజం, పుట్టినవాడు గిట్టక తప్పదు. ఆ నిజాన్ని బలంగా వంటపట్టి చేసుకున్నాడు ఈ బస్తీ బాలరాజు. మనోడు పనే శ్మశానానికి శవాల్ని అటుకెళ్ళిపోవటం. పనిలో భాగంగా ఒకసారి శవాన్ని ఎత్తడానికి వెళ్తే అక్కడ చచ్చిపోయిన భార్య మీద బాలరాజుకి ప్రేమ పుట్టేసింది. బాలరాజుకి మొహమాటం లేదు, గేహమాటం లేదు అనిపించింది. డైరెక్ట్ గా చెప్పేశాడు వెంటనే, మీ ఆయన పోయాడుగా నేను పెళ్లి చేసుకుంటాను అని. ఆగం అయ్యింది వ్యవహారం. ఈడెవడరా పద్ధతి పాడు తెలియని పుండాకోరులాగా ఉన్నాడు అనుకున్నారు అందరూ ముందు. కానీ బాలరాజు మాత్రం పొట్టు వదలలేదు. చాలా పరీక్షలు వచ్చినాయి, ఆ పరీక్షల్ని నెగ్గి తన ప్రేమని చివరికి ఎలా గెలుచుకున్నాడు తెలుసుకోవడం ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే చావు కబురు చల్లగా ఈ టైటిల్ వినగానే ఎంటర్టైన్మెంటే వినిపిస్తుంది అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో ఆ టైటిల్ కి తగ్గ ఎంటర్టైన్మెంట్ ఉంది అని చెప్పుకోవడానికి లేదు. అట్రాక్టివ్ గా ఉంటది అని పెట్టుంటారు తప్పించి అసలు ఈ సినిమాలో ఉన్న కథకి అది యాప్ట్ టైటిలే కాదు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించవచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉండొచ్చు అని. పోతే ఓ లిమిట్ లోనే ఈ సినిమాలో ఫన్ను ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి. ఎక్కువగా సీరియస్ ఎమోషన్ మీదే సినిమా నడిచింది. ముందు సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో ఉన్న ఫస్ట్ బెస్ట్ టాప్ హైలైట్ మాత్రం కార్తికేయ. ఖతర్నాక్ ఊర నాట్ మాస్ రోల్ బస్తీ బాలరాజు. ఆ పాత్రలో మాత్రం విశేషం ఉంది. ఆ విశేషాన్ని చక్కగా అర్థం చేసుకుని బాగా యాక్ట్ చేశాడు కార్తికేయ. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా కార్తికేయ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ గా అతను పెర్ఫామ్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ఈ బస్తీ బాలరాజు పాత్ర నిలిచిపోద్ది ఎప్పటికీ. బస్తీ బాలరాజు క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ సినిమా దర్శకుడు కూడా ఆ పాత్ర డిజైనింగ్ మీదే చాలా ఎక్కువ ఫోకస్ చేశాడు. క్లియర్ గానే అర్థమైంది ఆ వ్యవహారం. ఆ క్యారెక్టర్ కోసం రాసిన డైలాగులు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. త్రూ అవుట్ ఫిలిం కొన్ని సందర్భాల్లో ఆ పాత్ర భలే ఆకట్టుకుంటది. కార్తికేయ కూడా నీట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు, అలరించాడు అనే చెప్పాలి. బేసిక్ గా కార్తికేయ యాక్టింగ్ లో ఓ ఇంట్రెస్టింగ్ ఈజ్ ఉంది. బాలరాజు పాత్రలో ఎక్సలెంట్ గా యాక్ట్ చేశాడనే చెప్పాలి. మేజర్ గా అయితే కార్తికేయనే ఈ సినిమాకి సంబంధించి సాలిడ్ ప్లస్ పాయింట్. అతను తప్పించి మరో సాలిడ్ ప్లస్ పాయింట్ ఈ సినిమాలో ఉంది అని చెప్పుకోవడానికి లేదు. పోతే సినిమా ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి, అవి పర్వాలేదు అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి అనసూయ భరద్వాజ్ పెర్ఫామ్ చేసిన స్పెషల్ సాంగ్ పైన పటారం లోన లొటారం, ఆ సాంగ్ కూడా కొంతవరకు మంచి అటెన్షన్ తీసుకుంటది. తర్వాత సినిమాలో కార్తికేయకి తప్పించి మిగతా ఆర్టిస్టులకి బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. అంటే ఫోకస్ అంతా ఎక్కువగా హీరో క్యారెక్టర్ మీదే ఉంది. మిగతా ఆర్టిస్టులు మాత్రం వారి వారి పాత్రల పరిధి మేర నీట్ గానే యాక్ట్ చేశారు అని చెప్పాలి. ఇప్పటి వరకు మాట్లాడుకున్నవన్నీ ఈ సినిమాకు సంబంధించి చిన్నగానో పెద్దగానో ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే చాలా సినిమాల తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ సర్ప్రైజ్ చేసింది, షాక్ చేసింది ఈ సినిమాతో. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే డామ్ షూర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్నట్టుగానే ఉంటది వ్యవహారం. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ అలానే ఉంటది. ఆ బ్యానర్ నుండి వచ్చే సినిమాలో కథ
రొటీన్ అయినా ఫ్రెష్ అయినా కంప్లీట్ గా కొత్తదైనా ఎంటర్టైన్మెంట్ కు మాత్రం లోటు లేకుండా చూసుకుంటారు. అందుకనే ఆ బ్యానర్ సక్సెస్ రేట్ ఎప్పుడు టాప్ లోనే ఉంటది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎందుకనో ఆ బ్యానర్ క్యాలిక్యులేషన్ గట్టిగానే తప్పింది. ఎంటర్టైన్మెంట్ ఏమో గానీ తలపోటు మాత్రం గట్టిగా వచ్చింది. చావు ఫిలాసఫీని ఎంటర్టైన్మెంట్ తో మిక్స్ చేయడానికి ట్రై చేసి గత్ర గత్ర చేసి వదిలిపెట్టారు. ఈ సినిమాలో వినిపించిన వేదాంతాన్ని తత్వాన్ని దాని సారాంశాన్ని అర్థం చేసుకుంటా వెళితే తలపోటు పెరుగుతా పోద్ది. ఎందుకంటే ఆ వ్యవహారం కంప్లీట్ గా లేదు, సగం సగం చెప్పి చికాకు పెట్టినట్టే అనిపించింది. అసలు చావు తత్వాన్ని ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. ఆ వ్యవహారంతో సినిమాలో ఉన్న ప్రేమ కథకి అస్సలు సంబంధమే లేదు. బాలరాజు ప్రేమ కథకి ఈ సినిమాలో కొత్త సమస్య ఏమీ ఎదురవ్వదు. ఎప్పుడు రెగ్యులర్ ప్రేమ కథల్లో ఎదురయ్యే రెగ్యులర్ సమస్య. ఆ రెగ్యులర్ సమస్యకి రెగ్యులర్ అడ్డంకులే, రెగ్యులర్ క్లైమాక్స్, రెగ్యులర్ పరిష్కారమే, రెగ్యులర్ ఎండింగ్. ఇంతటి రెగ్యులర్ ప్రేమ కథకి చావు వేదాంతం అనే కోటింగ్ అవసరమా? ఆ వేదాంతాన్ని బుర్రకెక్కించుకోలేక బుర్రబాటు చేసుకోవాలి. బాలరాజు ప్రేమ కథకి అసలు సమస్య మనోడు ఒక జులాయి, సంస్కారం లేకుండా పద్ధతి పాడు లేకుండా తిరుగుతున్నాడు. అదే అసలు సమస్య. ఎన్ని సినిమాల్లో లేదు ఈ సమస్య. ఫిలాసఫీని జస్ట్ కోటింగ్ లా మాత్రమే ఉపయోగించుకున్నారు. ఆ వ్యవహారాన్ని బలంగా కథలో అయితే ఇన్వాల్వ్ చేయలేదు. భర్త చనిపోయాడు, శవం దగ్గర కూర్చుని ఏడుస్తుంది భార్య, ఆమె హీరోయిన్. ఆమెను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు హీరో. అక్కడి వరకు బానే ఉంది. ఆ తర్వాత నుండి హీరో కాలేజీ స్టూడెంట్ వెనకాల పడుతున్నట్టు ఆ అమ్మాయి వెనకాల పడతాడు, విపరీతంగా ఏడిపిస్తాడు. అక్కడ కామన్ సెన్స్ అనే ఓ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ విషయాన్ని డైరెక్టర్ పరిగణలోకి తీసుకోకపోవటం చికాకు పుట్టించింది అనే చెప్పాలి. మరి ఎలా అంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు హీరోయిన్ ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళిపోతా ఉంటాడు. అస్సలు కన్విన్సింగ్ గా అనిపించదు, ఏమాత్రం వివరంగా అనిపించదు. మరి ఇంత సినిమాటిక్ అడ్వాంటేజా అనిపిస్తుంది. ఎంత హీరో అయితే మాత్రం పెళ్లి భర్త చనిపోయిన అమ్మాయి ఇంటికి ఎడాపెడా వెళ్ళిపోతాడా? చెప్పు తీసి కొడతారు. ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్సే కాదు, సొసైటీలో ఉన్న జనాలందరూ కూడాను. ఫస్ట్ హాఫ్ లో కార్తికేయ పెర్ఫార్మెన్స్ మాత్రమే బాగుంటుంది. హీరో క్యారెక్టర్ మీద ఒక ఇంప్రెషన్ సెకండ్ హాఫ్ లో గానీ రాదు. హీరో మదర్ క్యారెక్టర్ ట్రాక్ కొంతవరకు బాగుందని చెప్పాలి. ఆ వ్యవహారాన్ని నీట్గానే హ్యాండిల్ చేశారు డైరెక్టర్ కౌశిక్. కొత్త దర్శకుడు కౌశిక్ చాలా చెప్దాం అనుకున్నారు, అది కమర్షియల్ టెంప్లెట్ లో ఫిట్ చేసి చెప్దాం అనుకున్నారు, పోతే ప్రాపర్ గా ఫిట్ చేయలేకపోయారు. పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేయలేకపోయారు. సినిమా చూస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ లేకపోవడం ఒక బాధ అయితే, ఫిలాసఫీలకి సంబంధించిన క్లాసులతో పిచ్చెక్కించి పారేసి చికాకు పుట్టించేశారు మరో పక్క. మొత్తంగా చావు కబురు చల్లగా ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, మొత్తం ఆయనే చేశాడు, మొత్తం పీటర్ అన్నయ్యే చేశాడు. ఆయనే గనక చనిపోకుండా ఉన్నట్టయితే ఈ కథే ఉండేది కాదు, ఈ గోలే ఉండేది కాదు. ఎవరి పీటర్ అన్నయ్య అనుకుంటున్నారు కాదు, చనిపోయిన హీరోయిన్ మొదటి భర్త. నిజంగా ఎంత పని చేసావు పీటర్ అన్నయ్య, ఎంత పని చేసావు. కబురు అయితే చల్లగా ఏమీ లేదు, ఇరుక్కుపోవటానికి దొరికిపోవటానికి అయితే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.